अंदर नमस्ते अंडी गुड मॉर्निंग ईनाडु आंध्रज्योति साक्षि मूड प्रधान वार्ता पत्रिकल्लो वच्चिन वार्तलु वाटिलो वास्तवालु उद्देशालु अन्नी कूडा मनं ई वीडियोलो उन्नट्टु चूद्दां कंटेंट नच्चिन वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडि अलागे मी मित्रुलंदरिकी वीडियो लिंक शेर चेयंडि कोत्त वाळ्ळनि इंका मन चानल्लो याड चेयंडि ఎందుకంటే రాబోయేది పొలిటికల్ సీజన్ ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ ప్రజెంటేషన్ చేస్తాం కొంచెం నిర్మోహమాటంగానే ఉంటాయి బోల్డ్ కంటెంట్ నిర్మోహమాట కంటెంట్ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా నా సేఫ్టీ నేను చూసుకొని అన్ని టీం అన్ని రకాల లీగల్ టీము ఆ టీం ఈ టీం అన్నీ ఏర్పాటు చేసుకొని కంటెంట్ ప్లానింగ్ వేరే లెవెల్లో చేస్తున్నాము సో స్విచ్ చేస్తే షాకే అని ఈనాడులో ఒక బ్యానర్ వార్త ఇచ్చారు రకరకాల ఛార్జీలతో బాధేస్తున్న ప్రభుత్వం చాలా సింపుల్ చాలా ఈజీ ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయాల్లో మీకు మీరే ఆలోచించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా లేదా ఎవరైనా సరే ఈ నెల జనవరి ఫిబ్రవరి సారీ ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలల్లో వచ్చిన కరెంటు బిల్లులు పక్కపక్కన ఒకసారి పెట్టుకోండి ఉంటాయి ప్రతి ఇళ్లలో కూడా కరెంటు బిల్లులు ఉంటాయి లేదా మీరు పే చేసిన రిసిప్ట్లైనా ఉంటాయి బిల్లులు లేకపోయినా అవన్నీ పక్క పక్కన పెట్టుకొని చూడండి ఎంత దారుణమైన దోపిడీ జరిగిందో కరెంటు బిల్లులో తెలియకుండా అనేది అర్థమైపోద్ది ఒకసారి అంటే ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అవ్వాలి ఎందుకు ఇంత దోపిడీ ఎందుకు ఇంత నెలకొకసారి ఏదో ఒక పేరుతో ఎందుకు కరెంటు బిల్లులు పెంచుతున్నారు అనేదానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా ట్రూ అప్ ఛార్జీలని సర్దుబాటు ఛార్జీలని అదని ఇదని రేపు పొద్దున్న రైతులకి 6888 కోట్లతో రైతులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తారు దానికోసం అప్పు తీసుకొస్తున్నారు డిస్కమ్లు అప్పు చేస్తున్నాయి రేపు పొద్దున అప్పు ఎలా తీరుస్తారు వినియోగదారుల నుంచి బాధి తీరుస్తారు సో చూడండి ఎలా దోపిడీ జరుగుతుందనేది గతంలో 2019లో మీరు ఎంత బిల్లు కట్టారు ఇప్పుడు ఎంత బిల్లు కట్టారో చూడండి 2015లో మీరు ఎంత బిల్లు కట్టారో ఇప్పుడు ఎంత బిల్లు కట్టారో చూడండి దారుణమైన దోపిడీ కరెంట్లో మాత్రం ఒక్కోసారి అయితే కొన్ని కుటుంబాలతో నేను మాట్లాడే సందర్భంలో బిల్లు చూసి ఏడుస్తున్నారంట అరే చిన్న గుడిసె ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏమి ఉండదు ఒక రెండు ఫ్యాన్లు ఉండి రెండు లైట్లు ఉంటాయి వాళ్ళకే బిల్లు 1000 1200 వస్తుంది గతంలో 300 400 వచ్చేది మాక్సిమం 200 300 వచ్చే వాళ్ళకి ఇప్పుడు 1200 1000కి పైగా వస్తుంది ఎలా కడతారు బిల్లులు అన్నీ అంతే అందరికీ తెలుసు ఆ విషయం కానీ ఎవరు బయటకు మాట్లాడలేరు మాట్లాడితే ఏం జరుగుద్దో ఏమంటారో నేను ఎవరు మాట్లాడినా పచ్చ ఖాతాలో వేసేస్తారు కదా అమిత్ షా గారు మాట్లాడారు వాళ్ళని పచ్చ ఖాతాలో వేస్తారు ఆయన్ని కూడా సో దాన్ని ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు స్విచ్ చేస్తే షాకే అని రాశారు కానీ స్విచ్ చేయకపోయినా షాకే స్విచ్ చేయకపోయినా షాకే మీకు మీటర్ ఉండి ఏమీ వాడకపోయినా మినిమం ఛార్జ్ గతంలో 70 రూపాయలు ఎంతో ఉంటే ఇప్పుడు 200 ఎంతో అయింది మినిమం ఛార్జ్ ఇక జీతాలు ఇచ్చేదాకా పేషీ తెరవం మంత్రి వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల ఝలక్ 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదని గైర్హాజరైన పొరుగు సేవల సిబ్బంది సచివాలయంలో తెరుచుకొని అమాచ్యుని కార్యాలయం మధ్యాహ్నం 12:30 తర్వాత తెరిపించిన అధికారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చోటు చేసుకొని అరుదైన ఘటన ఇది తమ జీతాల బకాయిలు చెల్లించలేదని రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఓ మంత్రి పేషీ తెరవకుండా సిబ్బంది ఆపేశారంట మనకు ఏమాత్రమైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పెద్దలకు కానీ మంత్రి గారు కానీ నిజంగా డెడికేషన్ అంకిత భావం ఉంటే 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు కాబట్టి పేషీ మూసారంటే కనీసం సిగ్గుపడాలా వద్దా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది 6 నెలల నుంచి ఈ 6 నెలల్లో 1 నెల అయినా సరే మంత్రి గారి జీతం ఆగిందా మన రాష్ట్ర ఎమ్మెల్యేల జీతం ఆగిందా 175 మంది ఎమ్మెల్యేల జీతాలు ఆగాయా సలహాదారుల జీతాలు ఆగాయా ఉద్యోగుల జీతాలే ఎందుకు ఆపుతున్నారు ఎందుకు ఆగుతున్నాయి ఒకసారి ఆలోచించాలి అంటే పరిపాలనలో ఉన్న తేడాలు పరిపాలన ఎందుకు ఇలా ఉంది బటన్ నొక్కుతున్నాం రకరకాలు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంతే అయిపోయింది అదే పరిపాలన అప్పులు తెస్తున్నాం బటన్లు నొక్కుతున్నాం అయిపోయింది ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని పచ్చ ఖాతాల్లో వేసేస్తున్నాం అయిపోయింది భాజపా అండగా ఉండకపోవచ్చు వాళ్ళెవరిని నమ్ముకోలేదు ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు క్రోసూరులో విద్యార్థులకు 1042 కోట్ల విలువైన కిట్ల పంపిణీని ప్రారంభించిన సీఎం ప్రపంచ స్థాయి విద్యాబోధనే లక్ష్యమని వెల్లడి భారతీయ జనతా పార్టీ తమకు అండగా ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా క్రోసూరులో సోమవారం జగనన్న విద్యాకానుక పంపిణీ కార్య దుష్ట చతుష్టయంలో దాన్ని
ఇంకేదో ఏదో పంచతంత్రం అనే ఏదో పెట్టేయచ్చుగా వాళ్ళని బీజేపీ బీజేపీ కూడా వాళ్ళను కలిపేయచ్చు. ఇప్పుడు చతుష్టయం అంటే నలుగురు, పవన్ కళ్యాణ్ గారు లేరేమో, చంద్రబాబు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు, ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అన్నారు. వాళ్ళనే వాళ్ళ దత్తపుత్రుడేమో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఇప్పుడు ఆ దుష్ట చతుష్టయానికి ఇంకోటి యాడ్ అయింది అనుకోండి బీజేపీ, పంచతంత్రం వాళ్ళు ఐదుగురు కలిపి నా మీద పంచతంత్ర మంత్రాలు వేస్తున్నారని చెప్పేయండి. చెప్పేసి అప్పుడు బీజేపీని ఆ ఘాటిని కట్టండి. అప్పుడు ఏపీ ఫ్యూచరు, మీ ఫ్యూచరు, మీ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. బీజేపీని ఏమీ అనలేరు, ఏదో శుతిమెత్తగా తమలపాకుతో కొట్టినట్టు కొట్టాలి తప్ప ఏమీ అనలేరు. ఏమని అనాలంటే బీజేపీ వంక పెట్టుకొని కూడా టీడీపీని అంటారు. నేను నిన్న పత్రికా విశ్లేషణలో ఒక మాట చెప్పా, అమిత్ షా గారిని ఏమీ అనలేరు, అమిత్ షా గారిని ఏమీ అనలేక టీడీపీ వాళ్ళని అంటారు అని చెప్పా. చూడండి ఆ వీడియో చూపిస్తా. Middle class trap. పత్రికల్లో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అమిత్ షా గారు ఇంత ఘాటుగా విమర్శించారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్. సాధారణంగా రజనీకాంత్ గారు మొన్న ఒకసారి గత నెలలో వైసీపీని విమర్శించలా, నోట్ దిస్ పాయింట్, వైసీపీని అసలు విమర్శించలా. ఆయన చంద్రబాబు గారు అటువంటి వాడు ఇటువంటి వాడు మంచి వ్యక్తి అని చెప్పేసి వెళ్ళారు. దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పీక్కొని చించుకొని లాక్కొని ఒక 4-5 రోజుల పాటు రజనీకాంత్ గారిని టార్గెట్ చేశారు సోషల్ మీడియాలోను, బయట మంత్రివర్గంలోను, అక్కడ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది. మరి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పాలనను ఉద్దేశించి ఇంత దారుణంగా కామెంట్ చేశారు కదా. వైసీపీ నాయకులు ఎవరైనా అమిత్ షా గారిని ఇలా విమర్శించగలరా? వైసీపీ నాయకులు ఎవరైనా అమిత్ షా గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయగలరా? చేయరు. ఏమంటారు తెలుసా? దీన్ని ఎలా కవర్ చేసుకుంటారు తెలుసా? నోట్ చేసుకోండి, ఈరోజు అదే జరుగుద్ది. అమిత్ షా గారికి ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆయన తెలియక మాట్లాడారు. అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చంద్రబాబు మనుషులు కొంతమంది బీజేపీలో చేరి అమిత్ షాను చెడగొట్టారు, అమిత్ షాకు రాంగ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఒక రకంగా చంద్రబాబు గారి స్క్రిప్ట్ పెద్దలు విసుగు చెందారు. విన్నారు కదా, బీజేపీలో చంద్రబాబు గారి నాయకులు, చంద్రబాబు గారి మనుషులు చేరి అమిత్ షా గారికి రాంగ్ స్క్రిప్ట్ ఇచ్చారు అని అంటారు వైసీపీ వాళ్ళని చెప్పాను కదా. నిన్న అదే జరిగింది, వైసీపీ వాదన అదే ఉంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీ ఓపెన్ చేసి చూపిస్తా నిన్న వైసీపీ ఏం చేసిందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీ ఓపెన్ అయింది కదా, ఇది అఫీషియల్గా నిన్న వైసీపీ పేజీల్లోనూ అలాగే చాలా చోట్ల అవి వచ్చాయి. టీడీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారు, బీజేపీలో ఉన్న పచ్చనేతల స్క్రిప్ట్ మాట్లాడారు అమిత్ షా గారు అని చెప్పి కొన్ని పోస్టర్లు రిలీజ్ చేసి వైవి సుబ్బారెడ్డి గారు అదే కామెంట్స్ చేశారు. ఆ వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కామెంట్స్ దీనిలో లేవు కానీ వైవి సుబ్బారెడ్డి గారు అదే మాట్లాడారు, బీజేపీలో ఉన్న టీడీపీ నాయకుల స్క్రిప్ట్ ఆయన చెప్పారు అని. సో అంటే ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ పంథాలో ఉంది, వాళ్ళని ఎవరు విమర్శించినా సరే దాన్ని చంద్రబాబు మీదకు తోసేయడమే. రాష్ట్రంలో రాజకీయం ఏ విధంగా మారిపోయింది అనేదానికి ఇది ఉదాహరణ. సో మనం ఇక నెక్స్ట్ వార్తకు వెళ్తే, ముంచుకొస్తున్న బిఫోర్ జాయ్ అంట, అది తుఫానుకు సంబంధించి. ఇక సాక్షిలో బ్యానర్ వార్త చూడండి, పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి. మన విద్యార్థులు మెరుగ్గా రాణించేలా ఆధునిక చదువులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అంతర్జాతీయంగా విద్యారంగ మార్పులపై అధ్యయనం, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ను మన సిలబస్లో చేరుస్తాం.
ఎన్ని చేర్చినా బైజూస్కి ఇచ్చేస్తారుగా, బైజూస్ కంటెంట్ వస్తుందిగా. బైజూస్ని చాలా దేశాలు వ్యతిరేకించాయి, చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి, కానీ మనకు కావాలి బైజూస్, వాళ్ళకే మనం ఇస్తాం, వాళ్ళ కంటెంటే మనకు కావాలి. దాని మీద ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ జరిగాయి, అవినీతి కేసులు ఉన్నాయి, అయినా సరే మనకు బైజూస్ కావాలి. ఎందుకు కావాలి? అపాయకారి, అవన్నీ మనం మాట్లాడకూడదు. మనకు అమూల్ కావాలి. పక్కనున్న తమిళనాడుకు అమూల్ వద్దు, కర్ణాటక వాళ్ళకు అమూల్ వద్దు, కానీ మనకు మాత్రం అమూలే కావాలి. అమూలకు మన భూములు దారాదత్తం చేస్తాం. ఎందుకు కావాలి? అది మాత్రం బయటకు చెప్పకూడదు, చెప్తే పచ్చ. విద్యార్థులు ఓటర్లు కానందున గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విద్యార్థులు తల్లులు ఓటర్లు కాబట్టి మనం తల్లుల ఖాతాల్లో వేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు విద్యార్థులు చదువుతున్న కాలేజీలకు వేయాలి, కానీ విద్యార్థులు తల్లులకు ఎందుకు వేస్తాం? వాళ్ళ తల్లులు ఓటర్లు కాబట్టి. అమ్మఒడి వంటి పథకాలతో ప్రోత్సహిస్తున్నాం. నాడు నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ స్కూళ్ళు ఆర్ఎంఎస్ఏ అని, తర్వాత ఎస్ఎస్ఎం అని, సర్వశిక్ష అభియాన్ అని, ఎస్ఎస్ఏ అని రకరకాల ఫండింగు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది గత దశాబ్దాల నుంచి. వీళ్ళే చేస్తున్నట్టు, ఇంకెవరేం చేయనట్టు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ని హైలైట్ చేశారు. అలాగే పేదలపై పెగబెట్టిన పెత్తందారు డిక్లరేషన్లు అంటూ చంద్రబాబు డ్రామాలు. క్రోసూరు సభలో సీఎం జగన్ ధ్వజం. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం గాడిదలు కాశావు. మళ్ళీ మళ్ళీ వాగ్దానాలు, వెన్నుపోట్లే బాబు సైకిల్ చక్రం. టీడీపీ మూసివేతకు సిద్ధమైన దుకాణం. మనం తెచ్చిన వ్యవస్థలతో గ్రామాల స్వరూపమే మారిపోయింది. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత మోసం చేయడం చంద్రబాబు నైజం. చంద్రబాబు బతుకే మోసం పెద్ద అబద్ధం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన పేరు చెప్తే ఏ ఒక్క సంక్షేమ పథకమో గుర్తురాదు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోట్లు, మోసము, కుట్ర, దగ ప్రజలందరినీ మోసం చేస్తున్న అన్ని విషయాల్లో చంద్రబాబు వెనకేసుకురావడానికి ఆయన వల్ల బాగా వెనకేసుకున్న ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు ఉన్నారు. చంద్రబాబు పాలన వల్ల, ఆయన చేసిన పనుల వల్ల కానీ తమకు మేలు జరిగిందని చెప్పే ఒక్క సామాజిక వర్గం కానీ, ప్రాంతం కానీ, పేదలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విమర్శించారు. దాన్ని ఇచ్చారు. ఇదిగోండి, ఏపీ బీజేపీ ఏపీలో టీబీజేపీగా మారిపోయిందంట. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీబీజేపీ, తెలుగుదేశం బీజేపీగా మారిపోయిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు విమర్శించారు. వెళ్ళి అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆ విషయం చెప్పండి, అమిత్ షా గారు అది జరిగిందని. టీబీజేపీగా మారిపోయింది కాబట్టే కేసుల్లో వెసులుబాట్లు అవి ఇవి ఉంటున్నాయి, అప్పులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. నిజంగా టీబీజేపీగా మారిపోతే ఈ పాట ఉండరు, చాలామంది జైల్లో ఉంటారు. హరిరామ జోగయ్యకు తెలంగాణ హైకోర్టు అక్షంతలు. సీఎం వైఎస్ జగన్పై దాఖలు చేసిన పిల్లలో ప్రజా ప్రయోజనం ఏముందంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్, వ్యక్తిగత కక్షతోనే వ్యాజ్యం దాఖలు చేసినట్టు కనిపిస్తోందని మండిపడింది. 80 ఏళ్ళ వయసులో ఆయనకి ఎందుకు హరిరామ జోగయ్య గారికి ఏదో తాపత్రయం. మోగిన బడిగంట, తొలి రోజు 57% హాజరు నమోదు. జోరుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ. సో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్నారంట. ఒక 3 నెలల్లో ఆ కిట్లు చిరగడమో విరగడమో ఏదో ఒకటి జరుగుతాయి. అవి జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. మళ్ళీ 3 నెలలు ఉంటాయి, 3 నెలలు మంచి క్వాలిటీగా ఉంటే చాలు. నిన్నే నేను చూశాను, కొంతమంది బ్యాగులు అప్పుడే మెరుస్తున్నాయి, బ్యాగుల మీద వాటర్ వేసి చూడండి. ఈరోజు బ్యాగులు ఇచ్చారు కదా, కొత్త స్కూల్ బ్యాగులు నిన్న ఇచ్చారు కదా, దాని మీద వాటర్ డ్రాప్స్ వేసి చూడండి ఒకసారి. ఆ వాటర్ డ్రాప్స్ వేస్తే పిండి పిండిగా బ్యాగుల నుంచి బయటకు వస్తుంది. ఇటువంటి బ్యాగులు మనం ఎప్పుడైనా బయట కొన్నప్పుడు అది ప్యూర్ కొంచెం క్వాలిటీ మంచిదా లేదా అని చూడాలంటే దాని మీద వాటర్ డ్రాప్స్ వేసి చూడాలి. కొన్ని బ్యాగులు వాటర్ డ్రాప్స్ పడిన తర్వాత పిండి పిండిగా బయటకు వస్తాయన్నమాట, చెయ్యి జిగురవుద్ది, బంకలా ఉంటుంది, అప్పుడు క్వాలిటీ లేనట్టయి, త్వరగా పాడైపోతాయి. వాటర్ డ్రాప్ వేసిన వెంటనే డ్రాప్ అలా కింద పడిపోతే కొంచెం క్వాలిటీ మంచిదని అర్థం. అంటే ఇచ్చేవేవో మంచివి ఇవ్వాలని, విద్యా కానుకలు, ఆ కానుకలు, ఈ కానుకలు ఇచ్చినప్పుడు కొంచెం మంచి ఇస్తాం. దేనికైనా అదే బటన్ నొక్కడం కదా, అవసరమైతే క్వాలిటీ పెంచి 2 బటన్లు నొక్కోవచ్చు, ఏముంది? సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. ఐఏఎస్, ఐపీఎస్ తదితర అఖిల భారత సర్వాసీల్లో నియామకాల కోసం నిర్వహించిన సివిల్స్ 2023 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఓకే, రోల్ మోడల్గా మన రీసర్వే. ఏపీ భూముల రీసర్వేపై పుదుచ్చేరి అధికారులకు మన వాళ్ళ అవగాహన తరగతులు. అవును, రీసర్వే చేస్తే అక్కడ సర్వే రాయి పెట్టి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టండి పుదుచ్చేరిలో కూడా. అదేగా ఇక్కడ జరిగింది,
రీసర్వే రాళ్ళ మీద కూడా మన పార్టీ పేరును ఫోటో ఉన్నాయి, అవే చేయండి పుదుచ్చేరిలో కూడా. అందుకే ఆదర్శంగా తీసుకోండి. ఐఐటి విద్యార్థులకు రెడ్ కార్పెట్, ఏటా 300 మంది విదేశీ బాట. మేధో వలసలో ఐఐటి విద్యార్థులదే అగ్రస్థానం. మద్రాస్, బాంబే, ఖరగ్పూర్, ఢిల్లీ, కాన్పూర్ ఐఐటీలు టాప్. ఐఐటి హోదా పొందాక ప్లేస్మెంట్స్లో దూసుకుపోయిన బీహెచ్యూ అత్యధికంగా 65% మంది అమెరికాకే. ఎన్బిఈఆర్ నివేదిక వెల్లడి, మంచి విషయమే. ఓకే ఓకే, ఇవన్నీ సాక్షిలో వచ్చిన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే పొలిటికల్ ట్యాక్స్, గ్రానైట్ లారీలపై పడ్డ ఓ మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే. అంటే చాలా సింపుల్ అది. ఇదేంటంటే ప్రకాశము, అలాగే పల్నాడు జిల్లాలోను, అలాగే ప్రకాశం జిల్లాలోను, బాపట్ల జిల్లాలోను గ్రానైట్ నిక్షేపాలు విచ్చలవిడిగా ఉన్నాయి. వాటిని తవ్వి కట్ చేసి ఫ్యాక్టరీలకు ఇస్తారు. ఆ ఫ్యాక్టరీలు స్లాబులు స్లాబులుగా చేసి బయటకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇలా ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో అక్రమ రవాణా జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ప్రభుత్వానికి రాయల్టీ కట్టి వెళ్ళేవి తక్కువ ఉంటాయి. బయట 100 లారీలు తిరిగితే అందులో 10-15 లారీలు మాత్రమే అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి. మిగిలినవన్నీ కూడా అనఫీషియల్గానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఈ అనఫీషియల్గా ట్రాన్స్పోర్ట్ అయ్యే లారీల మీదే పొలిటీషియన్ల దందా నడుస్తుంది అన్నమాట. ఒక్కో లారీకి 10,000, 9,000 అలా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ఎమ్మెల్యే గారికి నుంచి ఒక 3-4 నెలల నుంచి ఆయన కొత్తగా కాస్త పవర్స్ వచ్చేసరికి ఆయన కూడా దానిలో యాడ్ అయ్యి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిపి భారీ ఎత్తున పిండుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వారు దోచేస్తున్నారు, పెద్దలు గనుల నుంచి చెరబడితే వారి పిల్లలు బంధువులు క్రషర్లలో కోట్లు కొట్టేస్తున్నారు. ఇక అనేక మంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వెంచర్లోనూ వాటాలు దండుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అచ్చంగా రౌడీ మామూలు. ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే తమ సొంత సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని గ్రానైట్ లోడ్ల నుంచి పొలిటికల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. గ్రానైట్ లారీలే టార్గెట్గా కోట్లు మింగేస్తున్నారు. నెలకి 3 కోట్లు మినిమం, నెలకి 3 కోట్లు ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధులకు వెళ్తున్నది. సొంత పనులతో పైసా వసూలు, చెక్ పోస్ట్ పెట్టి గ్రీన్ చీటీ ఇచ్చి మరీ దందా. కాదంటే గనుల శాఖ విజిలెన్స్ హల్చల్. 4 ఏళ్లలో పిండేసింది 300 కోట్లు గ్రానైట్ వెలి. అంటే నేను ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు 3 కోట్లు సుమారుగా అని చెప్పాను. ఓవరాల్గా 300 కోట్లు వీళ్ళు రాశారు. కానీ నాకు తెలిసి ఈ మధ్య తాడేపల్లి సీఎంఓకు ఒక లెటర్ వెళ్ళింది, ఒక ఫిర్యాదు వెళ్ళింది. మార్టూరు ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడు ఎవరో, ఒక గ్రానైట్ లారీ యజమాని ఎవరో, కంపెనీ యజమాని ఎవరో రాశారు. అందులో వివరంగా ఇచ్చారు ఎంతెంత జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ ప్రజాప్రతినిధి ఎంతెంత దోచుకుంటున్నారు అనేది రాస్తూ నెలకి ఎంత మామూలు వసూలు చేస్తున్నారు అనేది రాశారు. దాని మీద సీఎంఓ కూడా కొంచెం సీరియస్గానే ఉందంట. 2000 నోటు వయ వైన్ షాప్, రాష్ట్రంలో అడ్డగోలుగా పెద్ద నోట్ల మార్పిడి. నేతల సొమ్ము మార్చే కేంద్రాలుగా సర్కారీ దుకాణాలు, ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా భారీ దందా. మందు బాబుల నుంచి తీసుకునేవి తక్కువ, బ్యాంకుల్లో జమ చేస్తున్న 2000 నోట్లు ఎక్కువ. నేతల ఇళ్ల కలుగుల్లోంచి బయటకు వస్తున్న నోట్లు రోజుకు అమ్మే 80 కోట్లలో సగం 2000 నోట్లే. తెలంగాణ నేతల నోట్లు కొన్ని చోట్ల మార్పిడి. 2000 నోట్లు దాచిపెట్టేసుకున్నారు పాపం వచ్చే ఎన్నికల్లో పంచుదామని. అందుకే ఈ మధ్య 2000 నోట్లు చలామణి తగ్గింది. ఇప్పుడు 2000 నోట్లు రద్దు చేయడంతో, ఉపసంహరించుకోవడంతో వాటిని మద్యం దుకాణాల్లో మారుస్తున్నారంట. అరే ఏం చెబుతున్నావు, తాడేపల్లి కాఫీ మిత్రుడిని కాపాడేందుకు ఎంపీ ప్రయాస, జగన్ దోపిడీపై హిందీలో షా విమర్శలు, జీవీఎల్ తెలుగు అనువాదంలో మాయం, మాధవ్ను కాదని మైకు తీసుకున్న వైనం, సోషల్ మీడియాలో నవ్వులు పాలు. పాపం బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సోమవీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు ఈ మధ్య తెగ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళిద్దరికీ పాపం జగన్మోహన్ రెడ్డి గారన్నా వైసీపీ అన్నా కాస్త అభిమానం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ మాటల ద్వారా మనమే చూస్తాం. వాళ్ళు ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఎలాగైతే టీడీపీని తిడతారో, ఎప్పుడో 10 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందట జరిగిన దాన్ని తిడతారో, ఇప్పటికీ జీవీఎల్ గారు, సోమవీర్రాజు గారు టీడీపీని టార్గెట్ చేస్తారు. నిన్న అమిత్ షా గారి మీటింగ్లో అనువాదం, తెలుగు అనువాదం కోసం జీవీఎల్ గారు మైక్ తీసుకున్నారు. అమిత్ షా గారు హిందీలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా అవినీతి అది ఇది అని చెప్పి విమర్శిస్తే, జీవీఎల్ నరసింహారావు గారు వాటిని తెలుగులో చెప్పలేదంట. సో హిందీ, చాలామందికి హిందీ వచ్చి ఉంటుంది కదా. ఈ రోజుల్లో హిందీ రాని వాళ్ళు ఎవరు, యూట్యూబ్లోను సోషల్ మీడియాలోను ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఇదేంటి తెలుగులో ఈయన ఏం మాట్లాడలేదు అని చెప్పి షాక్ అవుతున్నారు. పాపం తాడేపల్లిలో కాఫీ మిత్రుణ్ణి కాపాడేందుకు జీవీఎల్ నరసింహారావు గారు ఇలా తాపత్రయపడ్డారంట. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. హిందీలో అమిత్ షా గారు ఒక మాట చెప్పడం, దాన్ని జీవీఎల్ నరసింహారావు గారు చెప్పకపోవడం,
ఆయన 10 మాటలు చెప్తే ఈ 4-5 మాటలతో సరిపెట్టేయడం ఇవన్నీ జరిగాయి నిన్న. ఇక బండికి బంఫర్ ఆఫర్, ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ పదవి, ఇది చాలా కామన్. నేను చాలాసార్లు చెప్పాను, ఉద్యోగ సంఘాల్లో నాయకుడి స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చిడతలు వాయిస్తారు. ఎందుకు వాయిస్తారయ్యా అంటే వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ కోసం మార్గం సుగమం చేసుకుంటారు, మంచి దారి వేసుకుంటారు. ప్రతి ఒక్కరు మీరు ఎవరిని, తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ ఏదో పేరుంది, ఆయన ఉద్యోగ ఎన్జిఓ నేత, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్లో చేరారు, పదవి తీసుకున్నారు. పర్చూరు అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసి బాగా పాపులర్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆయన రిటైర్ అయ్యాక టీడీపీకి వెళ్ళి పదవి తీసుకున్నారు. అలాగే సేమ్ చంద్రశేఖర్ రెడ్డి గారు అవని, బొప్పరాజు గారు అవని, లేదా బండి సూర్యనారాయణ గారు అవని, ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకు కొంచెం అనుకూలంగా మారిపోవడం, రిటైర్ అయ్యాక పదవి తీసుకోవడం. ఆయన ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అవుతారు, సో రిటైర్ అయ్యాక పదవి ఏదో వస్తుంది, ఇంకప్పటి నుంచి మొదలు పెడతారు పోటీ, ఒకరి మీద ఒకరు పోటీ, ఎవరు బాగా పొగుడతారు, ఎవరు ఎక్కువ పొగుడతారు, ఎవరు కొత్త కొత్త పదాలతో పొగుడతారు. మన అలవాటైపోయింది రాజకీయ నాయకులకు, పర్టికులర్గా వైసీపీలో ఈ కల్చర్ ఎక్కువ, పొగడ్తలే పొగడ్తలు. ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద, మనల్ని మనం స్థుతించుకోవడం, ఎదుటి వాళ్ళు ఏమని అంటే వాళ్ళ మీద నిందలు వేసేయడం. అందుకేనా జగన్కు ఉద్యోగ నేత భజన, ఇప్పటికే పెద్దలతో ఒప్పందం కుదిరిందా? ఒకవైపు ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు, మరోవైపు సర్కారుకు పదే పదే కితాబులు, రాష్ట్ర ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికర చర్చ. ఉద్యోగ నేత బండి శ్రీనివాసరావుకు ప్రభుత్వ పెద్దలు బ్రెయిన్ వాష్ చేశారని తెలుస్తోంది. అందుకనే ఆయన ఆహా ఓహో అదృష్టంటూ ఉద్యోగుల్లో అప్రతిష్ట మూటగట్టుకున్న జగన్ విధానాలను సైతం తెగపోడేస్తున్నారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో బండికి పదవి కట్టబెట్టిపోతున్నారని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ నేత చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చినట్టే కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ పదవి ఇవ్వాలని బండి కోరగా ప్రభుత్వ పెద్దలు సమ్మతించినట్టు సమాచారం. పదవి కోసం తాకట్టు పెట్టేస్తారు ప్రయోజనాలు. సో ఇవి బీజేపీని నమ్ముకోలేదు, వారు నాకు అండగా ఉండకపోవచ్చు, దేవుడి దయ ప్రజల ఆశీస్సుల్నే నమ్ముకున్న సీఎం, పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యాకాను కిట్ల పంపిణీ. భయ్యా ఒకసారి రండి, ఫోటో ఫోటో తీయండి, నేను మాట్లాడుతున్నప్పుడు థంబ్నైల్ కోసం. సో ఈరోజు ఎక్కువ హైలైట్ ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఇదే, పొలిటికల్ ట్యాక్స్ గ్రానైట్ లారీలపై పడ్డ ఓ మాజీ. ఇది ఆ ప్రాంతంలో వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఆ 3 జిల్లాలు, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, ఆ 3 ప్రాంతాల్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట ఈ పొలిటికల్ ట్యాక్స్ ఏంటి, ఎవరేంటిది అనేది. ఇది ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చి వేరే చూసుకుంటే, నేను జనాల్లో, జగన్ పరదాల్లో. ఓకే, నాది అంబేద్కరిజం, ఆయనది సైకోయిజం, నన్ను సీమలో అడుగు పెట్టనివ్వనన్నారు. అడ్డుకోవాలని, అడ్డుకోవాలంటే దమ్ముండాలి. వైసీపీకి ఇచ్చిన మెజారిటీని మాకు ఇవ్వండి, సీమ సత్తా దేశాలకు చూపిస్తాం. లోకేష్, నేడు కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి ఇవ్వగలం. ఇవ్వగలం పాదయాత్ర రాయలసీమలో ఇంకా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది, ఈరోజు నెల్లూరులోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఇక ఏపీలో కరెంటు కష్టాలు, తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంటు. కేసీఆర్ తెలంగాణ వాళ్ళకు మనం చులకనైపోయాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కారు కోతలకు వస్తున్నారు, మన వాళ్ళేమో సమాధానం చెప్పలేకపోతున్నారు, సిగ్గులేని వాళ్ళం అయిపోతున్నాం ఏంటో మనం. ఇగో ఆంధ్రాకు మనకు ఎంతో తేడా, తుంగభద్ర వంతున యువతల 24 గంటల కరెంటు, అవతల ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు మనం విడిపోతామంటే కరెంటు పోతుందని, తెలంగాణ చీకటవుతుందని మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఏపీ ఉంటుంది, తెలంగాణలో తుంగభద్ర వంతున యువతల 24 గంటల కరెంటు ఉంటుంది, అవతల ఏపీలో మాత్రం ఉండదు. చూసారా, ఇప్పుడు కేసీఆర్ గారిని విమర్శించగలరా వైసీపీ వాళ్ళు? కేసీఆర్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, పచ్చనేతలు స్క్రిప్ట్ ఇచ్చారని అనగలరా? అనరు, తెలియక మాట్లాడుతున్నారు అంటారు అంతే. లేదంటే వెళ్ళి కలుస్తారు, సార్ సార్ మీరు అలా అనొద్దు సార్, మేము ఇబ్బంది పడిపోతాం సార్ అని చీకట్లో వెళ్ళి కలుస్తారు. నన్ను ఆశీర్వదించిన సీమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, సీమ పౌరుషం తాడేపల్లి ప్యాలెస్కు చూపించాం, నాలో ఉన్నది సీమ రక్తమేనని తెలుసుకోండి. జగన్ ఈ ప్రాంతానికి ఏమిచ్చారు? తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనంతో కిక్కిరిసిన బద్వేలు బహిరంగ సభ. నిన్న బద్వేలు మీటింగ్ బీభత్సం, అసలు
భీభత్సంగా జనం వచ్చారు బద్వేలు మీటింగ్ రాత్రి. నాకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది పంపించారు వీడియోలు ఫోటోలు హైలైట్ చాలా బాగా జరిగింది. రాయలసీమలో లోకేష్ జోష్ ఇదిగో బద్వేలు మీటింగ్. 124 రోజుల పాటు సాగిన యువగల మహాపాదయాత్ర 44 నియోజకవర్గాల్లో 1587 కిలోమీటర్లు నేడు రాయలసీమలో ముగిసి నెల్లూరులోకి. బద్వేలులో మీటింగ్కి వచ్చిన జనం చూడండి ఫోటో కిక్కిరిశారు. సో నేను ఈ పాదయాత్ర రాయలసీమ పాదయాత్ర మీద ఓవరాల్గా ఒక రివ్యూ చేస్తాను వీడియో. సో ఇవాళకి ముగిద్దాం, రేపు మరిన్ని అంశాలతో కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.